हेलो ऑल वेलकम बैक टू सुशांति व्लॉग्स। सो ई रोजे वर्मा लक्ष्मी पंडुग की फस्ट अंटे मुंदुगाने मनमैते कोब्बरी अंटे कोब्बरकाय तो चेसे ओब्बट्लैते नेनु अप्लोड चेसेस्तुन्नानु। एंदुकंटे एवरैना वर्मा लक्ष्मी चेयालनुकुंटे इप्पटि नुंचि प्रिपेर अव्वच्चु अनुकोनि विथ क्वांटिटी पर्फेक्ट मेजरमेंट्स तो चेप्पालनि ई रोजे मे मुंदुकु वच्चेसुन्नानु। सो एला चेसेदनि मीकु कूडा क्यूरियासिटी गा उंदि कदंडी। सो इंकेंदुकु आलस्यं, वीडियोलोकि वेल्लि वेंटने चूसेद्दां चकचका वेल्लि। ओकेना, सो नाउ लेट्स गेट इंटू द वीडियो। ఇప్పుడైతే కొబ్బరి ఒబ్బట్లు చేయడానికి నేనైతే ఫస్ట్ ఔటర్ లేయర్ ఉంటుంది కదండి, ఔటర్ కోట్ చేస్తాము. సో దానికోసం ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. సో అది ప్రిపేర్ చేయడానికి 1/2 కేజీ లాగా మైదా పిండి తీసుకున్నాను, ఒక 5 టేబుల్ స్పూన్ లాగా చిరోటి రవ అంటే బొంబాయి రవ తీసుకున్నాను, కొద్దిగా పసుపు అంటే కొద్దిగానే ఉప్పు ఉండాలి కదండి ఏదే స్వీట్ అయినా కూడా. సో అందుకే కొద్దిగా అంటే ఏదో లైట్ గా పించ్ ఆఫ్ salt లాగా వేసి కొద్దిగా ఆయిల్ వేసి నీట్ గా ఇలా కలుపుతాను అన్నమాట. సో ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి బాగా ఇలా కలపండి. తర్వాత మనము ఎలా चपाती की पूरी వేసుకుంటాము. सो सेम अदे टाइप గా ఇక్కడ కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుతూ ఉండాలన్నమాట. सो మరీ ఎక్కువ హార్డ్ గా కాకుండా కొద్దిగా లైట్ గానే ఇలా కలుపుకోండి. సో ఇప్పుడైతే అవుట్లుక్ చూడండి ఇలా ఉంది కదా. ఇలా ఎక్కువ గట్టిగా అయినప్పటికీ మనము ఆయిల్ అయితే వేసుకోవాలి. సో మీరు ఎంత ఆయిల్ వేసి ఎక్కువ బాగా అంటే దీన్ని అంటే చూడండి చేతులతోనే బాగా దీన్ని ఇలా 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 ప్రెస్ చేస్తూ ఉండాలి. మీరు ఎంత ప్రెస్ చేస్తారో సో అంత మీకు బొబ్బట్లు చాలా బాగా వస్తుందన్నమాట. సో మీరు ఆయిల్ వేసి వేసి మరి ఇలా ప్రెస్ చేస్తూ అంటే ప్రెస్ చేస్తూనే ఉండాలి. సో ఇంతవరకు ఎవరు మనం బొబ్బట్ అంటే బొబ్బట్లు మనము దేవునంటారు दाल तो चेसिन चूडलेदन्नटैते पप्पु तो चेसिन चूडलेदन्नटैते खच्चितंगा डिस्क्रिप्शन बॉक्स लो लिंक इच्चुंटानु, वेळ्ळि खच्चितंगा चेक आउट चेयंडि. इप्पुडु चूडंडि मल्ली इला तीसिनप्पुडु कोद्दिगा गट्टिगा अयिते वच्चिंदि कदा. सो इला काकुंडा मनकि इंकोद्दिगा थिक्नेस अनेदि तक्कुव रावालन्नमाट. सो इप्पुडु इंकोद्दिगा मनं आयिल् वेसुकुंदां. चूडंडि इला వచ్చేస్తుంది కదా. సో హార్డ్ గా సో అలా కాకుండా ఇప్పుడైతే ఆయిల్ వేసి వేసి ఎక్కువ సేపు ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకోసారి లాస్ట్ కి ఆయిల్ వేసి మనం దీన్ని ఒక 1/2 hour నానబెట్టాలన్నమాట. సో ఇది మనం నానబెట్టడానికి పెట్టిన తర్వాత సో ఇప్పుడు మనం లోపల స్టఫింగ్ చేస్తాం కదండి పూర్ణాలు. సో దాన్ని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట. సో అది ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ కంప్లీట్ గా 2 కొబ్బరికాయల్ని తురుం చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ మీకు ఏదైతే కనిపిస్తుందో అది ఒక్క కొబ్బరి తురుంది తురుం అన్నమాట. సో ఇంకోటి పక్కనే పెట్టుకున్నాను. కాకపోతే ఇప్పుడు నేను చెప్తున్నది కొద్దిగా జాగ్రత్తగా వినండి. 2 కొబ్బరి తురుములకి అంటే 2 కొబ్బరికాయ తురుములకి మీరు ఇప్పుడు అనుకోండి ఇప్పుడు ప్రెజెంట్ నేను 1 బౌల్ అంత కొబ్బరి తురుం తీసుకున్నాను అంటే 1/2 బౌల్ అంత మీరు బెల్లంని తీసుకోవాలన్నమాట. సో కర్ణాటక సైడ్ లో మనకి ఇలాంటి బెల్లం దొరుకుతుందన్నమాట. సో ఇందులో కొద్దిగా డస్ట్ అనేది ఉంటుంది, మనకి ఇప్పుడు కంటితో చూస్తే కనిపించదు. మనం దీన్ని వడబెట్టిన తర్వాత ఎంత డస్ట్ వస్తుందనేది మాత్రం ఖచ్చితంగా నేను చూపిస్తున్నాను. కాకపోతే ఇప్పుడు నేను పూర్ణం చేయడానికి దీన్ని ఇప్పుడు అంటే కొబ్బరి తురుము చేసింది మళ్ళీ నేను మిక్సీ చేస్తున్నాను అన్నమాట. ఎందుకని మీకు డౌట్ ఉండొచ్చు, ఎందుకంటే మనం ఇప్పుడు మిక్సీ చేయకపోతే డైరెక్ట్ గా మనము పూర్ణం పెట్టేసి స్టఫ్ పెట్టేసి అంటే ఆ మైదా పిండిని ఒత్తుతాం అనుకోండి మనకి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట, స్మూత్ గా ఉండదు. సో అందుకే మనము కొబ్బరి తురుము చేసింది మళ్ళీ మిక్సీ జారు పట్టాల్సి వస్తుంది, లేకపోతే అది గుచ్చుకుంటాయి కదా అలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే ప్రెజెంట్ నేను 2 కొబ్బరి తురుములు అయితే మిక్సీ అయితే చేసేస్తున్నాను. బెల్లం క్వాంటిటీ తెలిసింది కదండి. ఇప్పుడు 2 కొబ్బరి తురుము అంటే నేను బౌల్ లెక్క చెప్పేస్తాను మీకు కన్ఫ్యూజన్ కాకుండా. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకున్నాం అనుకోండి కొబ్బరి తురుము, ఆ ఒక బౌల్ లోకి 1/2 బౌల్ అంత మనము బెల్లంని తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు చూడండి మిక్సీ పట్టేసి వచ్చేసాం కదా. సో మిక్సీ చేశాక కొద్దిగా మనకి అంటే ఆ హార్డ్నెస్ అనేది పోయి కొద్దిగా సాఫ్ట్నెస్ అనేది వచ్చిందన్నమాట. సో సేమ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బెల్లం గట్టిగా ఉండింది కదా ఫస్ట్ ఉండగా, దాన్ని అయితే ఫస్ట్ ఇలా దంచేసి వచ్చేసున్నాను. దానికి ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసేసి మనం ఏదైతే దంచామో బెల్లము ఆ అందులోకి ఇప్పుడు కొద్దిగానే వాటర్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మనకి ఎక్కువగా అంటే తేనెపాకము అవన్నీ వచ్చేదే అవసరం లేదు, జస్ట్ మనకి మెల్ట్ అయితే చాలు. సో ఆ పాకం ఈ పాకం రావాలనేది అస్సలేం ఉండదన్నమాట. చూడండి నేను ఆల్రెడీ చెప్పాను కదా డస్ట్ ఉంటుంది, కాకపోతే కంటికి కనిపించదు. చూడండి ఇప్పుడైతే వడబెడుతున్నాం అన్నమాట. వడబెట్టిన తర్వాత చూడండి ఎంత డస్ట్ వచ్చిందో, ఒకవేళ ఏం కనిపించట్లేదు డస్ట్ అని మనం తినేస్తే అంతే, చూస్తున్నారు కదా మీ కళ్ళ ముందే రిజల్ట్ ఉందన్నమాట. సో ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే వడబెట్టిన తర్వాత మళ్ళీ బాండి స్టవ్ మీద పెట్టేసి సేమ్ మళ్ళీ మనము ఈ
ఉంటుంది బెల్లం పాకం ని యాడ్ చేసుకోవాలి అంతకన్న ముందు ఇంకొకటి చెప్తాను వినండి ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి ఒక 3 టేబుల్ స్పూన్ లాగా గసగసాలను అయితే యాడ్ చేసాను అన్నమాట సో 3 టేబుల్ స్పూన్ అంత గసగసాలను యాడ్ చేసిన తర్వాత ఇది కొద్దిగా మనకి రోస్ట్ అవ్వాలన్నమాట డ్రై రోస్ట్ చేసుకోండి అలాగని నెయ్యి అంత వేసి ఆయిల్ వేసి అవన్నీ చేయకూడదు డ్రై రోస్ట్ చేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు కొబ్బరి తురుము ఏదైతే ఉండిందో కొద్దిగా మనకి ఒక పొంగు రావాలి ఏది బెల్లం పాకం ఒక పొంగు వచ్చిన తర్వాత చూడండి ఇప్పుడైతే నేను వెంటనే కొబ్బరి తురుము అనేదైతే యాడ్ చేసేస్తున్నాను చూస్తున్నారు కదా సో ఇలా యాడ్ చేసిన తర్వాత దీని కన్సిస్టెన్సీ చూడండి కొద్దిగా అయితే మనకి పల్చగా అయ్యింది సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ గసగసాలు ఏదైతే మనం రోస్ట్ చేసామో ఆ రోస్ట్ చేసిన గసగసాలను వేసి బాగా మిక్స్ చేయండి సో ఇది మాత్రం పర్ఫెక్ట్ ట్రెడిషనల్ ఫుడ్ అన్నమాట సో అందుకే మీరు కూడా వర్మలక్ష్మికి సారి ఇలాగ ఒకసారి చేసి ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఖచ్చితంగా మనకి కామెంట్ బాక్స్ లో చెప్పాలి సో ఇప్పుడు ఏంటంటే మీరు ఈ గసగసాలను యాడ్ చేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చేసిన తర్వాత మీరు కార్డమమ్ పౌడర్ అంటే యాలక్కుల పౌడర్ అన్నమాట ఎందుకు నాకు ఇంగ్లీష్ వచ్చిందంటే వెంటనే నాకు చెప్పినప్పుడు తెలుగు రాదన్నమాట సో అందుకే దాన్ని ఆలోచించి మరీ చెప్పాను ఐ యామ్ సో సారీ ఫర్ దట్ మీకు ఏమైనా ఇబ్బంది అయిందంటే సో ఫైనల్ టచ్గా అయితే మనము యాలకుల పొడి వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాము ఇప్పుడు మనము దీన్ని అంటే ఈ స్టఫింగ్ని చల్లారడానికి వదిలేయాలి అలాగని ఎక్కువ చల్లగా అయిపోయింది అనుకోండి ఫుల్ హార్డ్ అయిపోతుందన్నమాట దీని కన్సిస్టెన్సీ అందుకే ఒక 15 నిమిషాల వరకు మనం దీన్ని సైడ్ పక్కన పెట్టేయాలన్నమాట ఇప్పుడు మనం దీన్ని ఉండలుండలుగా చేసుకుంటున్నాం ఆ మిడిల్ స్టఫింగ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది అంటే హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత జస్ట్ ఇప్పుడే తీసాను నేను సో ఎలా ఉండింది దీని కన్సిస్టెన్సీ అన్నట్టు సో బైండింగ్ మనం ఔటర్ లేయర్ చేయాలన్నా కూడా మనకి ఇది ఒక రౌండ్ కావాలి కదా సో అలా ప్రెస్ చేస్తే కనుక మీకు ఈజీగా వచ్చేస్తుంది చేతిలో తీసి మనము చపాతీకి చేసినట్టు చేస్తే అది కష్టమైపోద్ది సో ఇది ఎలాగు ఆయిల్ ఉంటుంది కాబట్టి ఈజీగానే వచ్చేస్తుంది అన్నమాట సో ఇక్కడైతే నేను 2 టైప్స్గా చెప్తున్నాను ఒకటి ఇలా ఆకు మీద ఇంకోటి ఆయిల్ పేపర్ మీద చెప్తాను ఆయిల్ పేపర్ అయితే మీ అందరికీ తెలుసు మేము యూజువల్లీ వాడేది అది అనేసి సో ఇప్పుడైతే మనం ఔటర్ లేయర్ అంటే మైదా పిండిని ఏదైతే ఇలా ఉంచామో హాఫ్ అన్ అవర్ వరకు సో అది రౌండ్ రౌండ్ చేసి పెట్టేసున్నాను సో అందులోకి ఇప్పుడు మనం కొబ్బరి ఇది స్టఫింగ్ ఏదైతే ప్రిపేర్ చేసామో సో దాన్ని కూడా సేమ్ రౌండ్ రౌండ్ చేసుకొని ఆ మిడల్లో స్టఫింగ్ వచ్చినట్టు చుట్టూరు ఇలా కవర్ చేయాలన్నమాట ఆ కోటింగ్ చూస్తున్నారు కదా యాజ్ ఇట్ ఈస్ మా మమ్మీ ఎలా చేస్తున్నారో మీరు కూడా అలానే చేయండి ఇలా పైన ఎక్స్ట్రాస్ ఏమైతే ఉందో ఈ ఎక్స్ట్రాస్ అనేది తీసేయాలన్నమాట చూస్తున్నారు కదా అలా ఎక్స్ట్రాస్ మీరు తీసేసిన తర్వాత ఆ మధ్యలోనే కొద్దిగా ప్రెస్ చేయాలి మీరు ఎక్కడ తీసారో సో ఆ పోర్షన్ మనకి కింద రావాలి ఓకేనా ఆ పోర్షన్ మీరు పైన పెట్టి ఇలా ప్రెస్ చేశారనుకోండి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో మీరు ఎక్కడైతే ఎక్స్ట్రాస్ తీసారో ఆ ఎక్స్ట్రాస్ పార్ట్ కిందకు రావాలి కిందకు వచ్చి ఇలా మీరు చేస్తే చాలా బాగుంటుంది అంటే మీరు ఫస్ట్ టైం ఇలా చేసినట్లయితే కొద్దిగా కష్టంగానే ఉంటుంది కాకపోతే మీరు ఆయిల్ యూస్ చేయడం వల్ల అంత ఏం ఇబ్బంది రాదు ఈజీగానే వచ్చేస్తుంది ఆయిల్ పేపర్ అయినా కూడా ఇలా మీరు ఆకుతో యూస్ చేసినా కూడా ఈజీగానే వస్తుంది సో దాని గురించి మీరు అస్సలు టెన్షన్ అనేది వదిలేయండి ఈజీగా అయితే వచ్చేస్తుంది ఓకేనా ఈసారి ఈ వర్మలక్ష్మికి మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో ఈ ట్రెడిషనల్ రెసిపీని ట్రై చేసి చూడండి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తినిపించండి సో దట్ వాళ్ళకు కూడా కొత్త రకమైన ఒక ట్రెడిషనల్ ఫుడ్ తిన్నట్టు కూడా ఉంటుంది ఇది చేసిన తర్వాత మీ ఇంట్లో వారికి ఎలా అనిపించింది అంటే ఎలా అనిపించింది అనేది కూడా మాకు ఖచ్చితంగా తెలపాలి ఓకేనా సో ఈసారి అయితే మనం ట్రెడిషనల్గా ఇది ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట అంటే నేను ఎందుకు ఫస్ట్గానే ఈ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తున్నానంటే ఆ రోజు మీరు చూసిన అంటే ఆ రోజు మీరు చూసి చేసేయలేరు కదండి సో అందుకోసమని నేను ముందుగానే అప్లోడ్ చేసేస్తున్నాను మీరు ఆ రోజుకి ఇవన్నీ చేసి మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టాలకి కానీ పిలిచినప్పుడు ఓహో చాలా వెరైటీస్ చేస్తున్నారు మీరు అన్నట్టు మీకు చెప్తారనమాట సో ఇప్పుడైతే స్టవ్ కూడా ఆన్ చేసేస్తున్నాను ఇటువైపు సైడు స్టవ్ ఆన్ చేసేసి దాని మీద నెయ్యి యాక్చువల్లీ అక్కడ నేను చెప్తున్నాను కదండి ఆయిల్ వేయకూడదు సో మీరు నెయ్యి యూస్ చేస్తే హెల్త్కి చాలా బాగుంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ ఆయిల్ యూ కెన్ యూజ్ తుప్ప కన్నడలో తుప్ప అని అంటారు తెలుగులో నెయ్యి అనమాట సో ఇలా నెయ్యి ఇక్కడ కూడా అంతేనండి ఆయిల్ పేపర్ మీద మీరు నెయ్యి వేస్తేనే చాలా బాగుంటుంది ఇక్కడైతే చూడండి ఈ తీసే విధానం కూడా చాలా కేర్ఫుల్గా చేయాలి చూడండి మమ్మీకి అయితే అలవాటు అయిపోయింది కాబట్టి ఈజీగానే తీసేస్తున్నారన్నమాట ఈ యాంగిల్లో కూడా చూపిస్తాను ఒకటి చూడండి
తీసే విధానం కూడా చాలా ఈజీ. అది బాగా ఉడకాలన్నమాట. సో టూ సైడ్స్ కూడా మేము చపాతి చేసినట్టు చేయకూడదు, ఇది కొద్దిగా కేర్ఫుల్గా చేయాలన్నమాట. సో రెండు సైడు బాగా ఉడికిన తర్వాతనే మనం దీన్ని పెనం నుంచి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేయాలి. అలాగని ఫాస్ట్గా అయిపోతుంది చపాతి కాయిల్ వేసినట్టు అన్నట్టు కాదు ఇది, లేకపోతే కడుపు నొప్పి వచ్చేస్తుంది. సో అందుకే నేను మరీ మరీ చెప్తున్నాను మీకు. అంటే మీరు ఆయిల్ పేపర్ కానీ ఇలా ఆకులో నుంచి షిఫ్ట్ చేసినప్పుడు ఫస్ట్ టైం కష్టం అవుతుంది, ఓకేనా? మీరేం టెన్షన్ అవ్వద్దు, ఫస్ట్ టైంకి కష్టం అవుతుంది. ఈవెన్ అలా ఒత్తుతారు కదా రౌండ్గా ఒత్తేది కూడా కష్టం అవుతుంది ఫస్ట్ టైం, ఐ కెన్ యాక్సెప్ట్ దాట్. బట్ మీరు లేటర్ పార్ట్లో చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళేసరికి మీరే ప్రో అయిపోతారనమాట అందులో. సో ఇప్పుడైతే ఆయిల్ షీట్లో ఎలా చేసేదని చెప్తున్నాను. ఈ ఆయిల్ షీట్ అంటే మనం ఆయిల్ ఏదైతే వాడతామో సో దాన్ని కట్ చేసేస్తే ఇలాగుంటుంది. సో మీరు ఏదైతే ఇంతవరకు ఆకు మీద చూసారో సేమ్ డిటో మనము ఆయిల్ షీట్ మీద చేస్తున్నాము. ఎలాగ అనేది మీరు ఇంకోసారి క్లియర్గా చూడండి నా వాయిస్ లేకుండా. ఐ హోప్ మీ అందరికీ బాగానే అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పిన స్టెప్స్. ఒకవేళ కన్ఫ్యూజన్ అయితే కనుక ఖచ్చితంగా నాకు కింద కామెంట్ బాక్స్లో పిన్ చేసి చెప్పండి, సో దట్ నేను ఇంకోసారి వీడియోని ఖచ్చితంగా క్లియర్గా మీకు మెన్షన్ చేసి చెప్తాను. సో చూడండి ఎలా వచ్చిందనేది. మరీ ఎక్కువగా అంటారు కదా పిండి పిండి కాకుండా, మరీ ఎక్కువగా పలచగా కాకుండా చాలా బాగా అయితే వచ్చేసింది. సో మీరు కూడా ఇదే వేలో చేయండి, ఓకేనా? సో ఈసారి ట్రెడిషనల్ ఫుడ్ ఉండాలి ఈసారి వర్మలక్ష్మికి అన్నట్టుగా నేనైతే ఈ వీడియోని అప్లోడ్ చేశాను, చూడండి. సో ఇక్కడ ఇంకోటి చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తున్నాను, క్లియర్గా వినిపించుకోండి. ఏంటంటే ఆ మైదా పిండి స్టఫింగ్ అంటే మైదా పిండి ఏదైతే చేసామో అది జస్ట్ 4 to 5 days వరకు వస్తుందంటే, సో అందుకే మీరు దాన్ని తక్కువ చేసుకున్నా పర్లేదు. ఈ కొబ్బరి స్టఫింగ్ అయితే 1 month వరకు ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్లో పెడితే, కాకపోతే ఈ మైదా పిండిది మాత్రం ఉండదు. చాలా కేర్ఫుల్గా చేయండి, ఓకేనా? పప్పుతో కూడా చేయొచ్చు అనమాట. అది ఎలా చేసేదనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చుంటాను, ఖచ్చితంగా వెళ్ళి చెక్అవుట్ చేయండి. కొబ్బరి అయితే కొద్దిగా ఎక్కువ అయిపోతుంది అన్నట్లయితే మీరు అది కూడా యూస్ చేయొచ్చు పప్పుతో చేసేది కూడా. సో ఇప్పుడైతే నెయ్యి వేసుకొని ఎప్పుడైనా తింటే స్వామి రంగు అద్దరిపోతుంది అనమాట. ఇంతవరకు మీరు ఇలా ట్రై చేయలేదన్నట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనండి? ఈరోజు ఈ వీడియోతో ఇంతతో ఎండ్ చేయాలని అనుకుంటున్నాను. మరికొన్ని రెసిపీస్తో మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాం, ఓకే? అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. అలాగే మీ అందరికీ అడ్వాన్స్ వర్మలక్ష్మి శుభాకాంక్షలు. సో చూసారా ఇంతవరకు ఎవరు చెప్పలేదు మీకు, నేనే ఫస్ట్ టైం చెప్తున్నాను కదా. అవును, మీ అందరికీ వర్మలక్ష్మి పండుగ శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్, ఓకే? బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.